మిత్రులందరికీ నమస్కారం నేను ఒక జనసేన కార్యకర్తనే బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతాడో అస్సలు అతనికి అర్థం కాదు ఎందుకు మాట్లాడతాడో తెలీదని అయ్యా బొత్స సత్యనారాయణ గారు ముందుగా అసలు మీరేం మాట్లాడతారు మాకు అర్థం సావదండి సావదండే బాబు ఇది కూడా మళ్ళీ నేను మా లాంగ్వేజ్ లో చెప్తే మీకు అసలు అర్థం కాదు మీ లాంగ్వేజ్ లోనే చెప్తాను నవచ్చే బొత్త తత్తినాలి అని మీరు మా పవన్ కళ్యాణ్ గారి గారి కొత్త మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతాలో అతనికి అర్థం కాదు ఇంకా మాకేం అర్థం తదు అన్న బొత్త తత్తినాలి అని గలవు పొత్తప్పని మీ నూతులు ఇంత ఏ మీరు ఏం మాట్లాడతాలో మాకు అర్థమైతే ఆవదండే బాబు ఊగుతికి మీ వీధి ఎప్పుడైనా తూతనుకున్నాయి ఎవరైనా పంపిస్తేనే ఒక వీధిగా పది తారలు అందే ఒక పది తారలు తోతే కానీ అర్థమైతే ఆగదం మొక్క ఏం మాట్లాడారు మీరు నాలుకి ఓ దస్త ఎక్కువ పోయి మీకు నూతలు ఇంత వస్తుందో మీది మాకు అర్థమైతే ఆగదు ముందు మీరు మళ్ళీ కళ్యాణ్ కళ్యాణకాలం ఏమన్నాలో మీరు అతలు ఏం అనుకుంటున్నావు ఏంటి ఏం మాట్లాడతాలో మాకు ఎలాగ ఏంటి మాకు కాలం అయితే బాబు తత్తి అని అని నాకి మా అమ్మ ఎక్కువైపోయిన తుందని కొంచెం ఏన తీ ఉన్నా మీరు మాట్లాడుతుంటే మాకు అర్థం కాక ఒక పది పత్తి ఆలతో ఉత్తామంటున్నాం మళ్ళీ మీలేమో మిమ్మల్నిస్తాలో ముందు వస్తావు ఒక గంట ఎనిమిది గంటలు కుర్తుని మాట్లాడతారు మీరు ఏం మాట్లాడతాలో మాకేమీ అర్థమైతే అవతలేదు ఇక్కడ మళ్ళీ ఏమైనా చాలు పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా సరే ఒక క్లారిటీతో ఒక నిబద్ధతతో నిజాయితీగా మాట్లాడతారండి బొత్త సత్యనారాయణ మీరు మాట్లాడాలి మాత్రం ఉంటాయి తెరా ఏం మాట్లాడతారా అన్నది అందులో నిజాయితీ ఉండదు నీ పద్ధతి ఉన్నదా ఏమి ఉండదు బొత్త సత్యనారాయణ గారు అలాంటిది మీరు మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మాకేముంది మాకేంటి మాకేంటి అన్నప్పుడు అవును పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అవును కదా మళ్ళీ ఎందుకందే మీల ముందుకు వస్తే ఊ మొలుగుతున్నా అందరూనా మీ పత్తి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వీలైనంత అయితే తెలుగు పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఎత్తుకుందాం అరే బాబు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంటే మాకు ఇబ్బంది లేదని నేర్చిది మీరే ఆ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఎత్తుకున్నారని పొత్తు ఎత్తునందు సాయంత్రం దాకా మీ ఇలియాలోని ఈ తాతల మీద కుత్తులు మొలిగిది మీలే ఎందుకు మొరుగుతున్నారో మళ్ళీ ఈ లోపల మళ్ళీ వస్తే ఇన్ని సంవత్సరాలు లేని ప్రత్యేక హోదా కోసం మళ్ళీ ప్రత్యేక హోదా పొత్తు ఉన్నారు కదా ప్రత్యేక హోదా పట్టురండి అంటున్నారు తప్పలేదండి ప్రత్యేక హోదా పట్టుకొస్తాం సాధిస్తాం సాధించమని మేము అంటలా ఖచ్చితంగా ఎలక్షన్ ముందు మీరు మాట చెప్పారండి ఏమన్నారు గుర్తుందా ఇరవై ఐదుకే ఇరవై ఐదు మంది ఎంపీలను మీరు గెలిపిస్తుంది ప్రత్యేక హోదా కేంద్రం మెల్ల వస్తే మెల్ల పిండేసి పిలికేసి ప్రత్యేక హోదా సాధించి వస్తామని చెప్పారు ప్రజలు నిజమేనేమో ఏమో ఇలా ధైర్యవంతులు దొమ్మన్నోళ్ళు సాధించేస్తారని చెప్పేసి ఓ గుడ్డోడు గుడ్డోడు గుద్దినట్టు వెళ్ళి ఖచ్చితంగా గుద్ది మిమ్మల్ని గెలిపించారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని ఇరవై రెండు మంది ఎంపీలని మీకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మీరు ప్రత్యేక హోదా సాధిస్తారని చెప్పేసి ఇస్తే మీరు ఇప్పుడేమో ప్రత్యేక హోదా కాదు కదా కెమెరా ఉంటే వంతి వస్తాం పొడిచేత్తామని ఏ నెలందో నెల అయింది ప్రత్యేక హోదా ఊసి కానీ విషయం కానీ తీయడమే లేదు నీరు కత్ చేసారు దాన్ని ఏమని అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు కదా వెళ్ళి ప్రత్యేక హోదా సాధించి రండి ప్రత్యేక హోదా పట్టి రండి అంటున్నారు ఇప్పుడు మీలే ముందు కొత్త ములుగుతున్నారు మీలే అంతా తత్తి నాలుగు మళ్ళీ మీకు అర్థం కాదేమో మళ్ళీ మీ వల్లే చెప్తున్నారు అండి ఇదే మాట అందుకే చెప్తున్నా అయ్యా మీ ఇరవై రెండు మంది ఎంపీలు గోజులు తొడుక్కుని మా వల్ల కాదు మేము కేంద్రంతో పోరాడలేము మేము మాట్లాడలేము మీ నూట యాభై ఒక మంది కూడా నూట యాభై ఒకటి ప్లస్ ఇరవై రెండు మంది ఎంపీలు మొత్తం అందరూ కలిపి మా వల్ల కాదు మేము కేంద్రంతో పోరాడలేం కేంద్రం వల్ల ఉంది అనుకున్నాం కానీ మేము వంతలేము ఎందుకంటే మాకు అంత బలం లేదు అని గాజులు తొడుక్కుని వస్తే ఎలా కూర్చున్నారు అనుకోండి ఖచ్చితంగా ప్రత్యేక హోదా మేము తీసుకొస్తాండి మీరు ఆ మాట స్టేట్మెంట్ ఇస్తే ఎలాగా మా వల్ల అవ్వదు మేము గాజులు తొడుకుని కూర్చున్నాం ఎలక్షన్ ముందు ఎన్నో చెప్తాం అన్ని చెయ్యం మేము నోటు దొరకతోటి నాకు నాలుగు వందలు ఎక్కి చెప్పాము ప్రత్యేక హోదా మా వల్ల కాదు కేంద్రం వల్ల మేము అంతలేము ఏమైనా కేంద్రంతో పెట్టుకుంటే మళ్ళీ మా కేసులు అట్లకి ఇట్లకి ఏమైనా ఇబ్బంది అవుద్ది అని చెప్పి మా వల్ల అవ్వదని గాజులు తొడుక్కుని చేతులు కట్టుకుని కూర్చుని ఓ స్టేట్మెంట్ మీడియా ముందుకు వచ్చి ఇచ్చారనుకో మేము సాధిస్తాను అప్పుల దాకా ఏమంటే బొత్త తత్త నలగా మీకే తెతున్నాం నోరు తెరితీ మాత్రం ఏదైనా మాట్లాడతాయి కొంచెం అర్థమయ్యేలాగా మాట్లాడిందాయి క్లారిటీగా మాట్లాడింది తెలిసి తెలియని మాత్రం అత్తలు మాత్రమే ఉంటాయండి మరి పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ నిబద్ధతకు ఎప్పుడు మాది మాధినేత కళ్యాణ్ గారు తప్పు చెయ్యరు చెయ్యబోరు ఇది ఖచ్చితంగా ఒక జన సైనికుడిగా నమ్ముతున్నా జన సైనికులందరం కూడా పవన్ కళ్యాణ్ గారి నమ్ముతాం పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటాం అది ఈ ఈరోజు మీకు గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు దేని మీదైనా సరే స్టాండ్ తీసుకునే ఉంటారు నిలబడే ఉంటారు నిజాయితీగా ఉంటారు మీకులాగా ఎలక్షన్ ముందో మాట ఎలక్షన్ అయిపోయేకో మాట కేంద్రం మేడలు ఉంచేస్తాం బండి వెళ్ళి ఇటువంటి ఏమి లేవు కళ్యాణ్ గారు అప్పుడు ఏమన్నారు ఇప్పుడు అదే మాట మీద స్టాండ్ అయ్యి ఉన్నారు ఉంటారు కళ్యాణ్ గారు వెంట మేమంతా ఎప్పుడు ఉంటాం జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి